Dear students, welcome to Vyoma Daily and Vyoma .net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam February 17th tedi ki sambandhinchina current affairs gurinchi discuss chestunnam. So ee roju current affairs chusinatlayite mottamodati Greater Hyderabad Municipal Corporation ki Swachhata Excellency Award labhinchindi. 2018 samsthaniki gaanu Swachhata Excellency Award ni Greater Hyderabad Municipal Corporation ki andinchadam jarigindi. ఈ హైదరాబాద్లో ఘన వ్యర్థాల నిర్వహణకి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నందుకు అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన కృషి చేస్తూ ఈ స్వచ్ఛ ఆటో టిప్పర్లని ప్రవేశపెట్టినందుకు గాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అయిన దుర్గా శంకర్ మిశ్రా చేతుల మీదుగా ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అయిన దానకిషోర్కి ఫిబ్రవరి 15, 2019 న్యూఢిల్లీలో ఈ స్వచ్ఛతా ఎక్సలెన్సీ అవార్డుని అందించడం జరిగింది. 2018 గాను స్వచ్ఛతా ఎక్సలెన్సీ అవార్డుని ఎవరికి అందించారు? February 15, 2019 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. బెర్క్ఫైర్ ఇండియా బెస్ట్ కంపెనీ 2018 అవార్డు విజేతగా సింగరేణి క్యాలరీస్ కంపెనీ నిలవడం జరిగింది. బెర్క్ఫైర్ ఇండియాస్ బెస్ట్ కంపెనీ 2018 అవార్డు విజేతగా ఎవరు నిలిచారు? సింగరేణి క్యాలరీస్ కంపెనీ నిలవడం జరిగింది. ఈ సింగరేణి సంస్థకి 2018 ఆసియా పసిఫిక్ ఎంటర్ప్రీనర్షిప్ అలాగే అవుట్స్టాండింగ్ గ్లోబల్ లీడర్షిప్, ఎక్సలెన్స్ ఇన్కాస్ట్ మేనేజ్మెంటు అలాగే బెస్ట్ మేనేజ్మెంటు, ఆసియాస్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ అలాగే ఎక్సలెన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ అలాగే బెస్ట్ సేవ ఇలాంటి అవార్డులు కూడా లభించడం జరిగింది. ఇప్పుడు ఈ 2018 గాను బెర్క్ఫైర్ ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు కూడా ఈ సింగరేణి కాలనీస్ కంపెనీ గెలుచుకోవడం జరిగింది. దేశంలో మూడో ఎత్తైన జాతీయ పతాకం ఇటీవల కరీంనగర్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ కరీంనగర్లో ఆవిష్కరించిన ఈ జాతీయ పతాకం మన భారతదేశంలోనే మూడవ ఎత్తైన జాతీయ పతాకం. మన భారతదేశంలో అత్యంత ఎత్తైన జాతీయ పతాకం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఆ తర్వాత మన భారతదేశంలో రెండవ అత్యంత ఎత్తైన జాతీయ పతాకం ఈ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో సంజీవయ్య పార్కులో ఉంది. సో ఆ తర్వాత ఇప్పుడు ఈ కరీంనగర్లో ఆవిష్కరించిన జాతీయ పతాకం మన భారతదేశంలో మూడవ అత్యంత ఎత్తైన జాతీయ పతాకం. ఈ కరీంనగర్ పురపాలక సంస్థ ఆధ్వర్యంలో 150 ఫీట్ల ఎత్తులో 32 అడుగుల పొడవు అలాగే 48 అడుగుల వెడల్పుతో ఈ జాతీయ పతాకాన్ని February 15, 2019 ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఉన్నత పాఠశాలలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. దేశంలో మూడవ ఎత్తైన జాతీయ పతాకం. 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం అర్జెంటీనా దేశం యొక్క అధ్యక్షుడు మారిషియో మాక్రీ ఇటీవల న్యూఢిల్లీ చేరుకోవడం జరిగింది. 8 రోజుల అధికార పర్యటన కోసం? 3 రోజుల అధికార పర్యటన కోసం. అర్జెంటీనా దేశం యొక్క అధ్యక్షుడు ఎవరు? మారిషియో మాక్రీ. అర్జెంటీనా దేశం యొక్క రాజధాని బ్యూనస్ ఎయిర్స్. అర్జెంటీనా దేశం యొక్క కరెన్సీ అర్జెంటీన్ పీసో. అర్జెంటీనా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? మారిషియో మాక్రీ. ఖాతర్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ విజేతగా బెల్జియం క్రీడాకారిణి అయిన ఎలైస్ మెర్టిన్స్ నిలవడం జరిగింది. 2019 ఖాతర్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ విజేత ఎవరు? బెల్జియం క్రీడాకారిణి ఎలైస్ మెర్టిన్స్. 2019 ఖతార్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ విజేతగా ఈ బెల్జియం దేశం యొక్క క్రీడాకారిణి అయిన ఎలైస్ మెర్టిన్స్ నిలవడం జరిగింది. అలాగే ఈ 2019 ఖతార్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ రన్నరప్గా వచ్చేసి సిమోనా హాలెప్ నిలవడం జరిగింది. 2019 ఖతార్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ వచ్చేసి టెన్నిస్ టోర్నమెంట్ వచ్చేసి ఖతార్ కంట్రీలోని దోహాలో ఇటీవల నిర్వహించడం జరిగింది. సో దీనిలో విజేతగా వచ్చేసి బెల్జియం దేశం యొక్క క్రీడాకారిణి అయిన ఎలైస్ మెర్టిన్స్ అలాగే రన్నరప్గా సిమోనా హాలెప్ నిలవడం జరిగింది. 2019 ఖతార్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ విజేత ఎవరు? బెల్జియం దేశం యొక్క క్రీడాకారిణి ఎలైస్ మెర్టిన్స్. ఈమె ఎవరి మీద గెలిచి ఈ టైటిల్ని సొంతం చేసుకుంది? సిమోనా హాలెప్ మీద ఫైనల్లో గెలిచి ఈ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. జైపూర్లో ఎర్లీ ఎయిడ్ ఏషియా 2019 సమావేశం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో ఇటీవల February 12 నుంచి 13 వరకు మొత్తం 2 రోజుల పాటు ఎర్లీ ఎయిడ్ ఏషియా 2019 సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క మోటో వచ్చేసి అవర్ చిల్డ్రన్ అవర్ ఫ్యూచర్ అనేది ఈ ఎర్లీ ఎయిడ్ ఏషియా 2019 సమావేశం యొక్క మోటో. బాల్యత్వం మీద ఈ ఆసియాలోనే అతిపెద్ద సమావేశం ఈ ఎర్లీ ఎయిడ్ ఏషియా 2019 సమావేశం. సో దీనిలో పిల్లలకి ఒక బలమైన పునాది ఇవ్వడానికి బోధన మరియు పరిశోధనలో ఈ తాజా ధోరణులు ఎలా ఉన్నాయి వాటి గురించి చర్చించబడడం జరిగింది.
రాజస్థాన్ రాష్ట్రం యొక్క రాజధాని జైపూర్. ఈ జైపూర్లో ఈ ఎర్లీ ఎడేషియా 2019 సమావేశాన్ని ఫిబ్రవరి 12 నుంచి 13 వరకు మొత్తం 2 రోజుల పాటున నిర్వహించడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? అశోక్ గెహ్లాట్. రాజస్థాన్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ కళ్యాణ్ సింగ్. ప్రపంచ ఉపాధి మరియు సామాజిక అవుట్లుక్ ట్రెండ్స్ 2019 రిపోర్ట్ని ఇటీవల ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విడుదల చేయడం జరిగింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఈ రిపోర్ట్ పేరేమిటి? ప్రపంచ ఉపాధి మరియు సామాజిక అవుట్లుక్ ట్రెండ్స్ 2019 రిపోర్టు. దీన్ని ఎవరు విడుదల చేశారు? అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దీన్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2019 రిపోర్టు. దీన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారంగా మనం చూసినట్లయితే 2019 సంవత్సరంలో మన ప్రపంచంలో నిరుద్యోగం 4.9% ఉంటుందని చెప్పేసి, ఆ తర్వాత 2020 సంవత్సరంలో కూడా ఇది స్థిరంగా ఉంటుంది. అంటే 2020 సంవత్సరంలో కూడా మన ప్రపంచంలో నిరుద్యోగ శాతం 4.9% ఉంటుందని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల విడుదల చేసిన వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2019 రిపోర్ట్లో తెలపడం జరిగింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దీన్ని 1919 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో ప్రస్తుతం సభ్యదేశాలు 187 సభ్యదేశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య ఎంత? 187. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు? గై రైడర్. ఇతను బ్రిటన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. చాలా ఇంపార్టెంట్, అంతర్జాతీయ కార్మిక సంస్థని ఎప్పుడు స్థాపించారు? 1919 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? గై రైడర్. అంతర్జాతీయ కార్మిక సంస్థలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య ఎంత? 187. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2019 రిపోర్ట్ని విడుదల చేసిన సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దీని ప్రకారంగా 2019 సంవత్సరంలో ప్రపంచంలో నిరుద్యోగ శాతం ఎంత ఉంటుంది? 4.9% ఉంటుంది. 2020 సంవత్సరంలో కూడా 4.9% ఉంటుందని ఈ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2019 రిపోర్ట్లో ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇటీవల తెలపడం జరిగింది. కర్ణాటకలో భారతదేశం యొక్క మొట్టమొదటి ఆగ్రోమెట్ ప్రసార కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో మన భారతదేశం యొక్క మొట్టమొదటి ఆగ్రోమెట్ ప్రసార కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. దీన్ని యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించడం జరిగింది. నార్త్ కర్ణాటక ఆగ్రోమెట్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీన్ని ఎక్కడ ప్రారంభించారు? కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్లోని అగ్రికల్చరల్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో ఈ రైతులకి పంటలను కాపాడుకునేందుకు, మంచి దిగుబడిని పొందేందుకు వీలుగా ఈ వాతావరణంలో ఖచ్చితమైన నివేదికలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి వాట్సాప్ ద్వారా కానీ, అలాగే వేరే సోషల్ మీడియాల ద్వారా కానీ, లేదా మెసేజెస్ ద్వారా కానీ ఈ ఖచ్చితమైన వాతావరణ రిపోర్ట్స్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఆ రైతులకి. సో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం 25 లక్షల మంది రైతులకి ప్రతిరోజు కూడా ఈ రిపోర్ట్స్ అనేవి దీని ద్వారా అందజేయడం జరుగుతుంది. నార్త్ కర్ణాటక ఆగ్రోమెట్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీన్ని కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్లోని అగ్రికల్చరల్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డాక్టర్ హర్షవర్ధన్ ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి ఆగ్రోమెట్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్. కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? హెచ్డి కుమారస్వామి. కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ వాజుబాయ్ వాలా. పాకిస్తాన్ వస్తువుల దిగుమతులపై 200% సుంకాన్ని పెంచిన భారత్. ఈ పాకిస్తాన్ దేశం నుంచి మన భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువులు ఏవైతే ఉంటాయో ఈ వస్తువుల మీద మన భారతదేశం ఇప్పుడు 200% సుంకాన్ని పెంచడం జరిగింది. కస్టమ్ డ్యూటీని 200% పెంచడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే
ఈ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిఫలంగా ఈ సుంకాన్ని మన భారతదేశం పెంచడం జరిగింది. ఈ పాకిస్తాన్కి ఇచ్చిన అత్యంత ప్రధానమైన దేశం హోదాని కూడా మన భారతదేశం ఆల్రెడీ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో వెనక్కి తీసుకున్న తర్వాతే ఈ 200% సుంకాన్ని ఈ భారతదేశం పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువుల మీద 200% సుంకాన్ని మన భారతదేశం పెంచడం జరిగింది, కస్టమ్ డ్యూటీని. అలాగే మన భారతదేశం నుంచి ఈ పాకిస్తాన్కి తీసుకువెళ్ళే తేయాకు ఏదైతే ఉందో, టీ పొడి చేసే ఆకు, సో దీన్ని కూడా ఎగుమతి చేయడం కూడా ఆపివేయడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? అరుణ్ జైట్లీ. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్స్ ఇటీవల ప్రారంభమవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 2019 జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్స్ మొట్టమొదటిసారిగా ఈ హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరి 16, 2019 వీటిని ప్రారంభించడం జరిగింది. తెలంగాణ గోల్డ్ కప్ విజేతగా ఆదిలాబాద్ యూరోస్ నిలవడం జరిగింది. 2019 తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ ఛాంపియన్గా ఈ ఆదిలాబాద్ యూరోస్ నిలవడం జరిగింది. దీనిలో రన్నర్అప్గా వచ్చేసి శాట్స్ సీమర్స్ నిలిచారు. అన్నదాత సుఖీభావ పథకం కింద 5 ఎకరాల లోపు రైతులకి 15,000 రూపాయలు ఇవ్వనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద కేంద్రం ఇచ్చే 6,000తో కలుపుకొని ఈ మొదలు 4,000 దానికి యాడ్ చేసి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఈ రైతులకి ఆర్థిక సాయంగా అందజేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. సో దాన్ని మరలా ఇప్పుడు ఇంకొక 5,000 పెంచి 15,000 రూపాయలు ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద 5 ఎకరాల లోపు రైతులకు పొలం కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి 15,000 రూపాయలు ఇవ్వనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రధానమంత్రి కిసాన్ పథకం ఏదైతే ఉందో ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలు ఈ రైతులకి ఆర్థిక సాయంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 6,000 రూపాయలని మొత్తం 3 వాయిదాల్లో ఒక్కొక్క వాయిదాకి 2,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 6,000కి మరో 9,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసి ఇప్పుడు 5 ఎకరాల లోపు భూమి ఎవరైతే కలిగి ఉంటారో సాగు భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి సంవత్సరానికి ఈ ఆర్థిక సాయం కింద 15,000 రూపాయలు ఇవ్వనున్నట్టుగా ఇటీవల ప్రకటించడం జరిగింది. ఈ 5 ఎకరాలు దాటిన రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ 6,000 రూపాయలు ఇవ్వడం జరగదు. సో 5 ఎకరాలలోపు పొలం ఉన్న రైతులకి మాత్రమే ఈ 6,000 రూపాయలు ఆర్థిక సాయం కింద ఈ రైతులకి అందజేయడం జరుగుతుంది. సో 5 ఎకరాలు దాటిన వారికి ఎలాంటి సాయం కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరగదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాలు దాటిన రైతులు ఎవరైతే ఉంటారో వారికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఎకరాల కంటే ఎక్కువ పొలం కలిగి ఉన్న రైతులకి కూడా 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 5 ఎకరాలలోపు ఎవరైతే సాగు భూమి కలిగిన రైతులు ఉంటారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి సంవత్సరానికి ఈ కేంద్రం ఇచ్చే 6,000తో కలుపుకొని మరో 9,000 వాటికి కలిపి మొత్తం 15,000 రూపాయలు 3 వాయిదాలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ స్కీమ్ని ప్రకటించడం జరిగింది. ఈ పథకం పేరేంటి? అన్నదాత సుఖీభవ. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ను ఇవ్వనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయానికి 7 గంటలు ఉచిత విద్యుత్ అనేది ఇచ్చేవారు. సో దానికి ఇప్పుడు మరలా ఇంకో 2 గంటలు యాడ్ చేసి మొత్తం 9 గంటల ఉచిత విద్యుత్ని రోజుకి ఇవ్వనున్నట్టుగా ఇది ఇటీవల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా సైనా నెహ్వాల్ నిలవడం జరిగింది. 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విజేతగా సైనా నెహ్వాల్ నిలిచారు. చాలా ఇంపార్టెంట్ ఇది. 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విజేతగా వచ్చేసి సైనా నెహ్వాల్ నిలవడం జరిగింది. అలాగే దీనిలో రన్నర్అప్గా పివి సింధు నిలిచారు. అలాగే 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విజేతగా సౌరభ్ వర్మా నిలిచారు. దీంట్లో రన్నర్అప్గా వచ్చేసి లక్ష్య సేన్ నిలవడం జరిగింది. సో ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విజేతలు అలాగే రన్నర్అప్. 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? సైనా నెహ్వాల్. దీనిలో రన్నర్అప్ వచ్చేసి పివి సింధు. 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? సౌరభ్ వర్మ. దీనిలో రన్నర్అప్ లక్ష్య సేన్. అలాగే 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల డబుల్స్ విజేతగా వచ్చేసి ప్రణవ్ చోప్రా అలాగే చిరాగ్ శెట్టి నిలవడం జరిగింది. దీనిలో రన్నర్అప్గా వచ్చేసి అర్జున్ అలాగే శ్లోక్ రామచంద్రన్ నిలిచారు. 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ విజేతగా శిఖ అశ్విని ఈ జంట నిలవడం జరిగింది. అలాగే దీనిలో రన్నర్అప్గా వచ్చేసి రోహన్ కుహుగర్ జంట నిలిచారు.
సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విజేత, అలాగే రన్నర్అప్ విజేత సైనా నెహ్వాల్, రన్నర్అప్ వచ్చేసి పివి సింధు. 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి సౌరవ్ వర్మ, అలాగే దీంట్లో రన్నర్అప్గా వచ్చేసి లక్ష్య సేన్ నిలిచారు. అలాగే 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల డబుల్స్ విజేతగా వచ్చేసి ప్రణవ్ చోప్రా, చిరాగ్ శెట్టి ఈ జంట నిలవడం జరిగింది. దీనిలో రన్నర్అప్గా వచ్చేసి అర్జున్, శ్లోక్ రామచంద్రన్ జంట నిలిచారు. అలాగే 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ విజేతగా సికా, అశ్విని జంట నిలిచారు. దీనిలో రన్నర్అప్గా వచ్చేసి రోహన్, హుహు, గార్గ్ ఈ జంట దీంట్లో రన్నర్అప్గా నిలిచారు. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించారు? అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీనిలో మహిళల సింగిల్స్ విజేత ఎవరు, మహిళల సింగిల్స్ రన్నర్అప్ ఎవరు, అలాగే పురుషుల సింగిల్స్ విజేత రన్నర్అప్, అలాగే మహిళల డబుల్స్ విజేత రన్నర్అప్, పురుషుల డబుల్స్ విజేత రన్నర్అప్ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని ఎక్కడ నిర్వహించారు? అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో దక్షిణాది కుంభమేళాని ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించడం జరిగింది. సో అది ఉత్తరాది కుంభమేళా. సో అది మొత్తం భారతదేశానికి అని చెప్పుకోవచ్చు. కానీ ఈ కర్ణాటకలో నిర్వహించే కుంభమేళా ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా దీన్ని దక్షిణాది కుంభమేళా అని పిలవడం జరుగుతుంది. మైసూరు సమీప టి నరసీపుర పట్టణం వద్ద ఈ త్రివేణి సంగమంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తారు. కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? హెచ్డి కుమారస్వామి. కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ వాజుపాయ్ వాలా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మేము పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు అందజేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ని కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా మీరు ప్రతిరోజు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.